Oh सहना वो सहन भुन सह वीर करवावहै तेजस्वीनावधीतमस्तु ओम शांति 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 ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनम् పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమ శ్రీ సద్గురు శ్రీ శారదామాత్రే నమ స్వరూపులైనటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసులైనటువంటి మన తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమసు మాంజలలు మూడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం నుంచి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పద్నాలుగవ శ్లోకం అలాగే పదహైదవ శ్లోకం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ यज्ञात भवति परजन्यः यज्ञः कर्मसमुद्भवः कर्म, कर्म ब्रह्म उद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितं एवम् प्रवर्तितं चक्रम् మోఘం పార్థ సజీవతి అన్నం వల్ల జీవులు పుడుతాయి అన్నం మేఘం వల్ల పుడుతుంది మేఘం యజ్ఞం వల్ల యజ్ఞము కర్మ వల్ల సిద్ధిస్తాయి అని మనం ముందు తరగతిలో మనం తెలుసుకున్నాము అలాగే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే మరి ఈ కర్మ ఎక్కడ నుండి పుట్టిందయ్యా అంటే బ్రహ్మ నుంచి జనించింది ఆ వేదము అనంతమైనటువంటి పరమాత్మ నుంచి మరి ఉద్భవించింది అందువల్ల సర్వవ్యాప్తమైన బ్రహ్మ యజ్ఞంలో నిత్యము ప్రతిష్ఠితమై ఉంటుందని తెలుసుకో కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఏమిటో ఎగ్జాంపుల్ అంటే మనం ఒక పనస పండు కట్ చేయాలనుకోండి బాగా నీట్గా లోపల ఉన్నటువంటి పళ్ళని బాగా మనం ఒల్చుకొని తినాలి అని అంటే మరి డైరెక్ట్గా మన చేతులతో కట్ చేసామనుకోండి దానికి ఇంకా ఎంత జిగురు ఉంటుందో అదంతా మనకు అంటుకుపోతుందనమాట అందుకని కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకుని నూనె రాసుకొని చక్కగా కత్తికి కూడా ఆ నూనె రాసుకుని బాగా అది కట్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి పనస్తల్ని హాయిగా అనుభవించవచ్చు చక్కగా తిని ఆనంది ఆనందించవచ్చు కాబట్టి అలాగే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మగారు చెప్పినట్టుగా యజ్ఞం నిత్యే ప్రతిష్ఠితం అంటే కర్మ చేస్తూ పాడైపోయినటువంటి వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు కాబట్టి తనకి లభించినటువంటి కర్మని భగవత్ ఆరాధనగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు సరైనటువంటి స్థాయిని చేరుకుంటారు అలా కాకుండా మరి ఈ పరిభ్రమించేటటువంటి చక్రం చూడండి మిక్సీ ఫ్రమ్ రైట్ టు లెఫ్టే తిరుగుతుంది ఫ్యాన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్టే తిరుగుతుంది అంటే ప్రతిదీ కూడా ఒక చక్ర భ్రమణం అనమాట అలా ఆ తిరుగుతున్నటువంటి దాన్ని మనకి వెనక్కి తిప్పాలంటే చాలా కష్టం అవుతుంది బ్లేడ్లన్నీ మరి రివర్స్లో తిప్పామనుకోండి బ్లేడ్లన్నీ కూడా మరి అక్కడ తెగిపోవడం జరుగుతాయి అనమాట అందుకని ఇక్కడ ఏం చెప్పారయ్యా అంటే ఇలా పరిభ్రమించేటటువంటి చక్రాన్ని అనుసరించినటువంటి పాపి ఇంద్రియ లోలుడు కాబట్టి అతడు జీవించడం వ్యర్థం అని మరి పరమాత్మ చెబుతున్నారు అందుకని ఇక్కడ ఎవరైతే ఆత్మరతిని ఆత్మతృప్తిని ఆత్మసంతుష్టిని ఎవరైతే పొందుతారో వాళ్ళు నిజమైనటువంటి మహాత్ములు వాళ్ళే కర్మయోగులు అనే విషయాన్ని మనకి పదిహేడవ శ్లోకం పద్దెనిమిదవ శ్లోకం మహాత్ముడు యొక్క లక్షణాన్ని గురించి ఇక్కడ లక్షణాలను గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు యస్వాత్మర ఆత్మతృప్త మానవ న విద్య నైవ తృతే నార్థ ేహ కష్టనూ కశ్చిదర్ధవ్యపాశ్రయ యహ ఎవరైతే మానవ తో మానవుడైతే ఆత్మరతి ఏవ అంటే తనలోనే ఆత్మలోనే రమించేవాడు ఆత్మతృప్త అంటే తనలోనే ఆత్మలోనే తృప్తిని పొందేవాడు అలాగే ఆత్మని ఏవా ఆత్మలోనే సంతుష్ట సంతుష్టిని పొందేవాడు సత్ అవుతాడు తస్య అతనికి కార్యం న విద్యతే అలాంటైనా ఇంకా ఎటువంటి పని కూడా ఎటువంటి కర్తవ్యం కూడా మరి చేయవలసినటువంటి అవసరం అంటూ ఉండదు అనమాట అంతే కదండి ఆత్మలోనే రమిస్తూ ఆత్మలోనే తృప్తిపడుతూ ఆత్మలోనే పరిపూర్ణమైనటువంటి తుష్టిని పొందేవాడికి చేయతగినటువంటి కార్యం అంటూ లేదు మరి మనిషి ఎందుకు పరుగులు పెడుతున్నాడయ్యా అంటే ఏదో ఒక కోరిక ఏదో ఒక కోరిక ఏదో ఒక విషయంలో మరి మనసు సంతృప్తిని పొందదు కాబట్టి దాన్ని సాధించడం కోసం ప్రతి మనిషి కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పరుండబోయేటటువంటి వరకు కూడా అలా పరుగులు తీస్తూనే ఉంటాడు అన్నమాట మరి మహాత్ముడికి ఏది పొందవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఆత్మరతి ఆత్మతృప్తి ఆత్మసంతుష్టి లేదా సంతృప్తి అని కూడా అనొచ్చు అనమాట పూజ్య మాతాజీ వారు ఏం చెప్తారయ్యా అంటే మరి ప్రియమైన వాటిని తలుచుకుంటూ ఉండడాన్ని ఏమంటారయ్యా అంటే రతి అనమాట ఆనందిస్తుంటారు నాకు ఇది వస్తే బాగుండు బాగుండు అని అది వచ్చిన తర్వాత మరి దాన్ని సంపాదించుకున్న తర్వాత అనుభవించి సంతృప్తిని పొందుతారు తృప్తి నేను తృప్తిగా ఉన్నానండి అంటే మీరు తృప్తిగా ఉన్నారా అని అడుగుతారు కదా నేను తృప్తిగా ఉన్నానండి అంటే నేను పొందవలసింది అంతా పొందాను నాకు ఇంకా పొందవలసినటువంటిది ఇంకేమీ లేదు అనేటటువంటి స్థాయిని ఇక్కడ మరి మహాత్ముడు యొక్క లక్షణం అనమాట సంతృప్తి అంటే ఏమిటంటే ఇంకా ఇంకా నాకు ఇంకా వేరే ఏది పొందాల్సినటువంటి అవసరం ఏమీ నాకు ఇంకా లేదు అనుకోవడం సంతృష్టి సామాన్యంగా ప్రతి మానవుడు కూడా ఒక జిలేబీ తినాలని దానికోసం ఒకటే ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ ఆలోచనని ఇక్కడ రతి అంటారనమాట తృప్తి ఎప్పుడొస్తుందయ్యా అంటే మనకి ప్లేట్ ముందుకు వచ్చింది అనుకోండి మన కళ్ళ ముందుకు వచ్చింది అబ్బా దాన్ని చూస్తూనే చాలా ఆనందపడతారు అనమాట అబ్బా రెడీ అయింది నాకు అని చెప్పి దాన్ని తీసుకున్న నోట్లో వేసుకుని అలా కరిగే లోపల వెంటనే సంతృప్తి అయిపోతుంది నెక్స్ట్ మూమెంట్ జిలేబీ తిన్నాను కానండి మైసూర్ పాక్ కూడా తింటే బాగుందండి వెంటనే లోపల నుంచి ఒక ఆలోచన మొదలైంది అనమాట కాబట్టి ఇక్కడ ఆత్మతృప్తి ఆత్మరతి ఆత్మతృప్తి ఆత్మ సంతోష్టి అనేటటువంటిది మహానుభావులైనటువంటి రమణ భగవాన్ రామకృష్ణ పరమహంసుల వారు మొదలైనటువంటి మహాత్ములు ఎప్పుడు అదే స్థాయిలోని ఆత్మలోని వాళ్ళ మనసు ఎప్పుడు రమించి ఆనందించి సంతృప్తిని పొందుతుంది కాబట్టి వాళ్ళకి ప్రపంచంలో ఇంకా 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 పరుగులు తీసి దేన్ని కూడా కోరుకోవాలి ప్రతిదీ నాకు రావాలి అనేటటువంటి ఆ స్థాయి నుంచి వాళ్ళు బయటపడిపోతారు అన్నమాట కాబట్టి అలాంటి వ్యక్తికి తస్య అతనికీహా ఈ లోకంలో కృతైన అర్థ ఈ లోకంలో కర్మ చేయను అనేటటువంటిది చెయ్యాలి చేస్తేనే ప్రయోజనం అనేటటువంటిది ఏమి నా ఇవాళనే లేదు అకృతయినా ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు చేసినా పర్వాలేదు కష్ట దోషం కూడా నా అంటుకోదు కర్మ చేయకపోవడం వల్ల దోషాలు వస్తాయి ఎవరికి సామాన్యమనవుడు కానీ మహాత్ముడు పని చేసినా చేయకపోయినా కూడా ఈ ప్రపంచానికి ఎటువంటి అంటే ఐ మీన్ ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రపంచం విషయం తర్వాత చెప్తా నేను అయితే అస్య సర్వభూతేషు అర్ధవ్యపాశ్రయ అయితే సమస్త ప్రాణంలోని కూడా ప్రయోజనం కోసం ఆశ్రయించవలసింది కశ్చిత్తున్న చ ఏది కూడా లేదనమాట బాగా ఆలోచించండి అతడికి పని చేయడం వల్ల ప్రయోజనం కానీ మానడం వల్ల దోషం కానీ ఏమీ ఉండదు ప్రయోజనం కోసం ఆధారపడవలసినటువంటి ప్రాణి కూడా ఉండదు ఎందుకంటే అన్ని ప్రయోజనాలకి మూలమైనటువంటి ఆత్మతత్వంలో ఆయన మరి రమించి తరించి ఆనందిస్తున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఆయన పని చేసినా పర్వాలేదు ఆయన పని చేయకపోయినా ఆయనకి ఎటువంటి దోషం కూడా అంటుకోద్దు కానీ సామాన్య మానవుడు మరి ఆయన సంకల్ప వికల్పాలు వాసన టెండెన్సీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా బాహ్య ప్రపంచంలో నడుచుకోకపోతే ఆయనకి పాపం వస్తుంది కానీ మహాత్ముడికి కొబ్బరికాయ లాగా ఆయన పని చేయకపోయినా పర్వాలేదు అనమాట అందుకే రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళి ఫ్రీడమ్ మూమెంట్లో అందరూ కూడా స్వాతంత్ర్యం కోసం పరుగులు తీసి పనిచేస్తున్నారు కదా మరి మీరు మాత్రం అరుణాచలం మీద ఈ కొండ మీద నుంచి కిందకి దిగ దిగడం లేదు అని అడిగితే వాళ్ళంతా పరుగులు పెట్టి ఏం చేస్తున్నారో నేను పరుగులు పెట్టకుండా కూడా ఇక్కడ కూర్చొని పని చేస్తున్నాను అంటే ఆయన సంకల్పమే చాలు ఈ ప్రపంచానికి స్వాతంత్ర్యం అంటే మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి అనేటటువంటి ఒక సంకల్పం చేస్తే చాలు వాళ్ళు పరుగులు తీసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదు అందుకే మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మాకు ఈరోజు మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి కాబట్టి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము మంచి సంబంధం రావాలని మీరు సంకల్పం చేయండి అంటే తదాస్తు అంటజాలైపోతుంది అలాంటి స్థాయికి మహాత్ముడు చేరిపోతాడు కాబట్టి ఆయన పని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఎందుకంటే వాసనాక్షయం అయిపోయింది తత్వంలో నిలబడి ఉన్నటువంటి మహాత్ముడు ఆయన్ని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళ కోసం ఆయన సంకల్పం చేశాడు అంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ ఒక శ్లోకా శ్లోకంతో మరి భగవానుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు తస్మాసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః హి సంసిం ఆస్థిజనకాదయోసంగ్రహమే కర్తుమర్హసి తస్మాత్ అందువలన అసక్త అంటే ఆసక్తి భావన లేకుండా అసక్త భావనతో సతతం ఎల్లప్పుడూ కూడా కార్యం కర్మ సమాచార చేయదగినటువంటి కర్మని సమ్యక్ ఆచర చక్కగా చేయి అసక్త సంఘభావం లేకుండానే కర్మ కర్మల్ని ఆచరణ్ ఆచరిస్తున్న పురుషః పురుషుడు పరం ఆప్నోతి పరమైనటువంటి స్థితిని ఆయన పొందుతున్నాడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ శ్లోకం అందుచేత సక్తభావం లేకుండా చేయవలసినటువంటి పనిని చక్కగా చేయి అసక్తుడై కర్మని ఆచరించడం వల్లనే మానవుడు పరమస్థితిని పొందుతాడు అంటే మరి మనం కోరవలసినటువంటి మనం చేరవలసినటువంటి అంతిమమైనటువంటి గమ్యం ఏమిటయ్యా అంటే మనకి ఆత్మ తప్ప ఇంకొకటి లేదు అని కర్మయోగి ఆలోచిస్తాడు కాబట్టి మరి ఆ కర్మయోగి ఆ స్థానాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా నిష్కామ కర్మయోగం అనేటటువంటిది ఆచరణ చేయాలి అంటే స్వార్థ ప్రయోజనం పక్కన పెట్టేసి మరి సమాజ శ్రేచ్ఛ కోసం ఎవరైతే స్వార్థరహితంగా ఎవరైతే కర్మను చేస్తారో అలాంటప్పుడు చూడండి మామూలుగా మన పని అంటే చాలా జాగ్రత్తగా హండ్రెడ్ పర్సెంట్ దృష్టిని బట్టి చేస్తాం నాకు ఫలితం వస్తుంది అని అంటే అదే సమాజ సేవ అనుకోండి మనకి పేరు ప్రఖ్యాతులు వస్తే చాలు అనుకుంటే అది సమాజ అని కూడా అనిపించదు నిజంగా చెప్పాలంటే మరి అసక్తుడమే కర్మను ఆచరించాలి అని అంటే ఒక సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు అలాగే పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కర్మయోగి కావచ్చు కాబట్టి గృహస్థాశంలో ఉన్నవాళ్ళైనా సన్యాసులైనా బ్రహ్మచారులైనా ఎవరైనా కూడా దీని నుంచి నాకు ఎటువంటి ప్రయోజనము లేదు అంటే చేసేటటువంటి పని విధానంలో తేడా వచ్చేస్తుంది అన్నమాట ఆ ఏదో అలా చేస్తే పేరు వస్తుందండి అంటే ఎక్కువ దృష్టి పెట్టరు పేరు కోసమే చేస్తారన్నమాట అలా చేస్తే ఇక్కడ కర్మలు అనేటటువంటివి తెగవు మన కోసం మనం ఎంత కష్టపడి మరి మరి గొడవలు పడి పది మందితో గొడవలు పడి కూడా మన కర్మల్ని ఏ విధంగా అయితే మనం చాలా చక్కగా చేయించుకుంటామో అందరి చేత కూడా అలాగే నువ్వు సంస్థలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సంస్థ కోసం నువ్వు కూడా ఆ విధంగా మనసావాచ కర్మన పాటు పడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నీ గురించి నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నువ్వు ఒక దానికి కమిట్ అయ్యి ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ అని కమిట్ అవుతుంటారు చూసారా ఒక ఆర్గనైజేషన్స్లో దానికి న్యాయం చేయండి మీరు తీసుకున్నటువంటి ఆ జాబ్స్కి మీరు న్యాయం చేయండి సమాజం కోసమే మీరు మళ్ళీ సొసైటీ కోసమే మీరు ఆ పోస్టుల్లో కూర్చుంటారు కానీ దానికి న్యాయం చేయడానికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు అక్కడ ప్రయత్నం చేయాలి దాన్నే కమిటీ కమిట్మెంట్ అంటారు అదర్వైజ్ ఎందుకు నీకు ఆ పోస్ట్ పక్క వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళకి కావాలంటే ఇంకా కాబట్టి ఇక్కడ అసక్తో హ్యాచరణ కర్మ అని అంటే ఆసక్తి భావన లేకుండా అంటే దాని నుంచి మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ లోకం లోకహితం కోసం మనం పనిచేయాలి అంటే అక్కడ పరమ ప్రయోజనం ఉంది మనకి అంటే ఆత్మతత్వమే మనకు లభిస్తుంది సామాన్యమైనటువంటి ప్రయోజనాలు మనకు రాకపోవచ్చు కాక సామాన్యమైనటువంటి ఫలితాలు మనకు కాక అందుకే చాలామంది చెట్లల్లో అంటే చెట్టుకి చెట్టుకి కింద ఉన్నటువంటి వేర్లల్లాగా ఉండి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే సొసైటీలో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఆశించరు దేన్ని ఆశించరు అలాంటి మహానుభావులు ఉన్నారు వాళ్ళ వలన ప్రపంచం నడుస్తోంది చెప్పాలంటే కూడా అంతటి యోగ భావంతో ఉండేటటువంటి మంచి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ వందనాలు ఈ శ్లోకాన్ని బట్టి మనం ఆలోచిస్తే కాబట్టి ఇక్కడ నాది అనుకుంటున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధంగా అయితే ఇరవై నాలుగు గంటలు తన బిజినెస్ గురించి ఆలోచిస్తాడు అలాగే సమాజ అభ్యుదయం కోసం కూడా మరి సక్త భావన అంటే నేనుంటేనే జరుగుతుంది నేను లేకపోతే జరగదు ఇలాంటి భావాలన్నీ తీసేసి అక్కడ మరి మనసావాచా కరమన ఎవరైతే దృష్టి పెట్టి ఆ పనిని విజయవంతం చేయగలుగుతారో అలాంటి వాళ్ళే నిజమైనటువంటి కర్మయోగులు స్వామి వివేకానంద కూడా అదే తీసుకొచ్చారు అందుకని ఈ మధ్యకాలంలో కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా మరి పనివేళల తక్కువ శాలరీ ఎక్కువ శాలరీ ఎక్కువ ఉంది కాబట్టి కానీ నీకు టైం చాలా తక్కువ ఉందంటే కూడా ఒళ్ళి వంచి పనిచేస్తాడు ఎందుకని శాలరీ కోసం కాబట్టి ఇక్కడ మరి శాలరీని బట్టి కాకుండా మరి నిష్కామ కర్మయోగం చేయాలంటే మరి దాన్ని కమిట్ అయ్యి మనసవాచ కర్మన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా కర్మయోగులే అని ఇక్కడ భగవద్గీత చెబుతోంది అందుకని ఇక్కడ పరమసిద్ధిని పొందాలి అని అంటే మోక్షసిద్ధిని పొందాలి అని అంటే ఇలాంటి ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి ఒక అనుభవైక సిద్ధమైనటువంటి ఆ స్థాయిలో మాత్రమే మనం సాధించగలుగుతాం కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇరవైవ శ్లోకం కర్మ నైవంసిద్ధిం ఆస్థిత సంపష్యన్ కర్తుమర్హసి జనక ఆదయ జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కర్మనా ఏ వహి కర్మల ద్వారానే సంసిద్ధిం అంటే సిద్ధి వేరు సంసిద్ధిం అంటే సమ్యక్ సిద్ధి మోక్షసిద్ధిని వాళ్ళు పొందారు ఆస్తి తాహా నిలిచారు లోక సంగ్రహం లోక కళ్యాణాన్ని సంపశ్యన్ అపి దృష్టిలో ఉంచుకొని కర్తం ఏవ అర్హసి కాబట్టి కర్మ చేయడానికి నువ్వు మరి తగుదువు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట కృష్ణ పరమాత్మ ఏంటి అని అంటే నైనా అర్జున జనకుడు మొదలైనటువంటి వాళ్ళు నిష్కామ కర్మ ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందారు లోక సంగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును కాబట్టి మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళు పని చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆలోచిస్తే వాళ్ళు కర్మ చేశారు అంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మరి మనుషుల కోసమే వాళ్ళు చేస్తారు వాళ్ళ వాళ్ళ కర్మ ఎప్పుడో తెగిపోయింది కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ద్వారా ఎందుకు పని అయ్యా అంటే సొసైటీకి మరి చక్కగా సొసైటీ పరమైనటువంటి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కర్మ చేస్తారు ఉదాహరణకి ఇక్కడ జనకుడు ఇక్ష్వాకువు అశ్వపతి ప్రహ్లాదుడు మొదలైనటువంటి రాజులే వాళ్ళంతా కూడా ఈ కాలంలో చెప్పాలంటే కలియుగంలో కూడా మరి ఛత్రపతి శివాజీ ఎందుకంటే ఆయనకి గురుగారు అంటే సమర్థ రామదాస్ గారు అనమాట మరి అమ్మవారి ఖడ్గాన్ని ప్రసాదించింది అమ్మవారు ఛత్రపతి శివాజీ మహారాజు వారికి ఎందుకంటే వాళ్ళ గురువుగారు అంటే సమర్థ రామదాస్ గారు అంటే అనుభవమైనటువంటి మోక్షసిద్ధిని పొందినటువంటి మహాత్ముడు ఈ యుగంలో చెప్పుకోవాలంటే ఆయనకి జోలిలో రాజ్యమంతా రాసి వేసేసి జోలిలో వేసేస్తాడనమాట ఛత్రపతి శివాజీ మహ మహారాజ్ ఆయన వెంటనే చూడైనా నేను ఇక్కడ కూర్చొని సింహాసనం మీద కూర్చొని అంత టైం నాకు లేదయ్యా నీవే నా ప్రతినిధిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి మరి ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళంతా కూడా కర్మయోగులు ఎలా అయ్యానంటే జనక మహారాజు వారు మరి వాళ్ళ గురువుగారైనటువంటి మరి యాజ్ఞవల్క మహర్షి దగ్గర కూర్చొని పాఠాలు వింటూ ఉన్నారట ఒకరోజు ఏం జరిగిందంటే గురువుగారి పాఠాలు బోధించడం లేదు అప్పుడు ఏం జరిగింది అయ్యా అంటే శిష్యులందరూ కూడా ఆ గృహస్థాస్ములు ఉన్నటువంటి రాజుగారి కోసమే మా గురువుగారు ఎప్పుడు చూసినా వెయిట్ చేస్తూ ఉంటారు మాకు అసలు పాఠం కూడా బోధించరు వెంటనే ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అని అప్పుడు గురువుగారు ఎదురు చూస్తున్నారు ఈ లోపల జనక మహారాజు వారు వచ్చారు కూర్చున్నారు పాఠాన్ని మొదలుపెట్టారు ఈ శిష్యులందరికీ లోపలంతా కూడా అసూయ ఈర్ష ద్వేషాలు మేమేమో సర్వసంగ పరిత్యాగులమి మేమేమో గురువుగారి చుట్టూరేనే ఉంటాము కానీ ఆయన మాత్రం రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు అయినప్పటికీ కూడా ఆయన గురించే ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన వచ్చేంతవరకు కూడా పాఠాన్ని మొదలుపెట్టడు అని లోపల అంతా ఉంది కదా వీళ్ళకి గురువుగారు ఏం చేస్తారయ్యా అంటే అలా చూసే లోపల అక్కడ పెద్ద పెద్ద మంటలు రాజ్యం అంతా కూడా తగలబడిపోతుంది అనమాట అప్పుడు జరిగింది ఏమిటాయనంటే గురుగారు ముందు కూర్చున్నటువంటి శిష్యులందరూ తల ఒక దిక్కు పరిగెత్తారనమాట ఎందుకంటే వాళ్ళ రాజ్యం అంతా తగలబడిపోతుంది కానీ జగనక్క మహారాజు వారు మాత్రం తాను కూర్చున్నటువంటి ఆ స్థాయిలో ఆ స్థానంలో ఆయన అసలు ఆ స్థానం నుంచి పక్క కూడా ఆయన దృష్టిని మరలించలేదు ఏం నాయనా నీ రాజ్యం అంతా తగలబడిపోతుంది కదా నువ్వెందుకు పరుగులు పెట్టలేదు నాయన అంటే ఆయన అన్నాడనమాట తగలబడిపోవలసింది కాబట్టి తగలబడిపోతున్నా కూడా ఇప్పుడు వెళ్ళి నేను ఏం ఆరుపుతాను గురుదేవా కాబట్టి నాకు ఈ ఆత్మస్థితిలో నిలబడి ఉండడమే చాలా ఇష్టంగా ఉంది అని అలా చెబుతూ గురుదేవా మీరు పాఠాన్ని మొదలు పెట్టండి కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది ఈ లోపల శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక్కి వచ్చారు కదనమాట వచ్చిన తర్వాత గురుగారు అడిగారు ఏం నాయన ఎందుకు పరిగెత్తారు రా మీరు అని అంటే గురువుగారు మా గోచిపాతం ఉంది కదా ఆ గోచిపాతలు ఎక్కడా తగలబడిపోతాయేమో అని పరిగెత్తాము అన్నారు అనమాట ఇక్కడ రాజ్యమే తన రాజ్యమే తగలబడిపోతున్నా కూడా ఈయన కదలలేదు ఆయన నేను పాఠం చెప్తూ ఉంటే మీరు చిన్న గోచిపాతల కోసం పరిగెత్తారా అదేనా మీ మీకు మరి జనక మహారాజు వారికి ఉన్నటువంటి తేడా అని అప్పుడు గురువుగారు చెప్పగానే అప్పుడు వాళ్ళంతా కూడా తలలు దించుకున్నారంటే అక్కడ ఒక మాయా తగలబడిపోవడం అనమాట అలా చూపించాడు గురువుగారు ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి కానీ ఆ మాయలో వెళ్ళి తగలబడిపోయారు శిష్యులంతా కూడా అంటే ఇక్కడ చిన్న చిన్న విషయాలకి కోపతాపాలు పడిపోయినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి స్థితిని పొందాల్సినటువంటి స్థాయిలో ఆ స్థాయి నుంచే కిందకి దిగజారిపోతూ ఉంటారనమాట అందుకని మరి కర్మయోగాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళినటువంటి మరి జనక మహారాజు మరి శ్రీరామచంద్రుడు కూడా మరి మహాయోగి అయినా మరి ఆయన కూడా గృహస్థే కదా అలాగే భగవద్గీతని ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కూడా మహాయోగి కదా అవతారమూర్తి అయినప్పటికీ కూడా ఎందుకంటే ఆయన గృహస్థాశంలోనే ఉన్నాడు కదా కాబట్టి నాయన లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కతూం అర్హసి లోక సంగ్రహం కోసమైనా కూడా నువ్వు కర్మల్ని ఆచరించాలి పూజ్య గురుదేవులు నలభై సంవత్సరాలు అవిశ్రాంతంగా తన శరీరములు ఊపిరి వరకు కూడా భగవద్గీతని బోధిస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి కాబట్టి దీన్నే ఇక్కడ సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అన్నారు కాబట్టి ఇరవై ఒకటవ శ్లోకం చూడండి చరతి శ్రేష్ట తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్త చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది శ్రేష్ట శ్రేష్ఠుడు ఎత్తు ఎత్ ఏ కర్మలు ఆచరితే ఆచరిస్తాడో తత్ తత్తు ఏవ ఆయా కర్మలని ఇతర జన తక్కిన జనులు కూడా ఆచరిస్తారు సహ అతడు ఎత్ ప్రమాణం కురితే దేన్ని ప్రమాణంగా గ్రహిస్తాడో లోకం తత్ అనువర్తతే లోకం దాన్ని అనుసరిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి శ్లోకం శ్రేష్ఠుడు ఏది ఏది ఆచరిస్తాడో దానినే ఇతర జనులు కూడా ఆచరణ చేస్తారు అలాగే అతడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్ని లోకం కూడా అనుసరిస్తుంది కాబట్టి మహాత్ముడు తన పని ద్వారా ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించవలసినటువంటి అవసరం లేదు సొసైటీకి ఆటోమేటిక్గా ఆయన చేస్తున్న పని అంతా కూడా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ సమిష్టి ప్రారంధాన్ని అనుసరించి మహాత్ముడు పనిచేస్తూ ఉంటాడు వాళ్ళకి ఏం కావాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట ఆయనకి పని చేయాల చేయవలసినటువంటి అవసరం లేదు అలా అని చెప్పేసి మనం అందరం కూడా పని చేయకుండా కూర్చుంటే ఏమవుతుందయ్యా అంటే అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళకి శ్రేష్ఠులు తల్లిదండ్రులు పిల్లలకి శ్రేష్ఠులు పెద్ద అన్న తమ్ముడికి శ్రేష్ఠుడు అలాగే పెద్ద అక్క చిన్న చెల్లికి శ్రేష్ఠురాలు అలాగే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకి శ్రేష్ఠులు అలాగే ఆఫీసర్లు తన కింద ఉన్నటువంటి వాళ్ళకి శ్రేష్ఠులు అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారో వాళ్ళ కింద వాళ్ళకి వాళ్ళంతా కూడా శ్రేష్ఠులు అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రేష్ఠత్వాన్ని పొందిన వాళ్ళే ఎందుకంటే తనని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారనమాట అందుకనే భోజరాజు గారి యొక్క స్థాయిలో మరి కాళిదాసు గారు ఏం చేస్తారయ్యా అనంటే భోజరాజు వేష్యాలోలుడు కాబట్టి కొంచెం ఆయన్ని ఎలవోలాగా మేల్కొల్పాలి అని చెప్పి ఈ కాళిదాస్ గారు ఏం చేస్తారయ్యా అంటే ఒక రాజవీధుల్లో వేషం వేసుకుని ఒక మాంసం కుట్ర దగ్గర అడుగుతూ ఉంటాడు ఈ మాంసం ఎంత ఎంత అని భోజరాజు గారు ఏం చేస్తారయ్యా అంటే వేసేవాటికి వెళ్తూ వెళ్తూ ఇదేమిటి సన్యాస వేషధారలో ఉన్నవాడు మాంసం కుట్ట దగ్గర అడుగుతున్నాడని ఒక మనిషిని పంపించు ఆయన అడుగుతాడు ఏమిటయ్యా నువ్వు సన్యాస వేషం వేసుకుని ఉన్నావు కదా మరి ఇక్కడ మాంసాన్ని అడుగుతున్నావు ఏమిటనంటే అప్పుడప్పుడు తింటానండి ఎప్పుడు కాదండి మరి ఎప్పుడయ్యా తింటావు అని అంటే అప్పుడప్పుడు కళ్ళు తాగుతూ ఉంటానే అప్పుడే తింటానని చెప్తాడు ఆయన హా అని ఆశ్చర్యపోయాడు మరి డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే జూదం ఆడుతూ ఉంటానండి అంటాడు అనమాట అంటే నువ్వు కళ్ళు తాగుతావు జూదం ఆడుతావు మాంసం తింటావు కానీ సన్యాసి అనమాట సో దీన్ని బట్టి ఆలోచిస్తే నువ్వేం సన్యాసం అయ్యా అని అనగానే మరి మీ మహారాజు గారి పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పేసి అడగగానే మరి ఆయన కూడా శ్రేష్టత్వ స్థాయిలో ఉన్నాడు కదా ఆయన చూసి మిగతా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగానే మరి ఆయన్ని అనుసరిస్తారు కదా అనగానే అప్పుడు ఆ భోజరాజు గారికి కళ్ళు తెరుచుకునే ఆ సన్యాసి వేషదారు ఎవరో కాదు కాళిదాసు అనేటటువంటి మహాకవి ఆయన కళ్ళు తెరిపిస్తాడు కాబట్టి చరతి శ్రేష్ట తేవేతరోజన సయత్ प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिश्शान्तिश्शान्तिः రి ఓం శ్రీ గురుభ్యో నమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి